हाथ से हाथ जोड़ो यात्रा संदर्भंग वास्तव में मुझे निर्णय कार्यक्रम जनवरी 26 ना कार्यक्रम कश्मीर पूर्त अदे रोजु राष्ट्र मंडलाल वारीगा नियोजकवर्गाल वारीगा जिला पार्लमेंट नियोजकवर्गाल वारीगा मुख्य नायकुलंदरू ई कार्यक्रमान्नि तीसुकोनि मुंदुकु वेल्लालि अनि चेप्पि मुंदुगा समीक्षा समावेशाललो निर्णयं तीसुकुन्नाम दांतोटि जनवरी 26 कश्मीर्लो राहुल गांधी गारिकि केंद्र प्रभुत्वं अनुमति इव्वक आटंकालु कल्पिंचडंतोटि అక్కడ భద్రతా సమస్యలను చూపించి రాహుల్ గాంధీ గారిని అసలు కాశ్మీర్లో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది కుట్రపూరితంగా ఈ కుట్రల్ని తిప్పికొట్టి ప్రభుత్వం మీకు ప్రాణ ప్రమాదం ఉందని భయపెట్టి కార్యక్రమాలను వాదేయాలని ప్రయత్నం చేస్తే మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు శ్రీమతి ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు అవసరమైతే దేశ భద్రత కోసం నాకు వ్యక్తిగత భద్రత లేకపోయినా ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు ప్రజలకు విశ్వాసం కల్పించాలని నేను ఖచ్చితంగా కాశ్మీర్లో జాతీయ జెండాను ఎగరేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు నిర్దిష్టమైన ఉక్కు సంకల్పంతో తీసుకున్న నిర్ణయంతో ఈ నెల 30 తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా सीएलपी गारु पीसीसी गारु एएसी सेक्रेटरी मुख्य नायकुलंदरू कश्मीर मुगिंपु सभलो पाल्गोनडानिकि एएसीसी नुंचि आदेशालु वच्चायि काबट्टि तेलंगाणलो उन्न मुख्य नायकुलंदरू आ कार्यक्रमंलो पाल्गोनडानिकि तरलि वेल्लडं जरुगुतुंदि इक्कडि नुंचि प्रत्यक्षंगा विमान सौकर्यालु लेकपोवडं अक्कड उन्न वातावरण परिस्थितुलतोटि 29ने बयलुदेरिते मल्ली वेनक्कि वच्चे वरकु ఒకటి తారీఖు 2 తారీఖు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి హాత్ సే హాత్ జోడో యాత్రను 4-5 రోజులు పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో మేము నిర్ణయించుకున్నాం అయితే ఒకటి తారీఖు రోజు ఫిబ్రవరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతుంది మీడియా మిత్రులు అందించిన సమాచారం మేరకు 3 తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ఏర్పాటు కాబోతున్నాయి 5 తారీఖు నాడు బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారని కూడా మీడియా మిత్రులు ఇచ్చిన సమాచారం సూచన మేరకు ఫిబ్రవరి 6 తారీఖు నుంచి 60 రోజుల ఏకతాటిగా హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది ముఖ్యంగా ఈ కార్యక్రమాలను ఏఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వరరెడ్డి గారు సంపత్ కుమార్ గారు ఏఐసిసి నుంచి పంపించిన హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ గాని రాహుల్ గాంధీ గారు ప్రతి భారతీయుడికి రాసిన లేఖను అదే విధంగా నరేంద్ర మోడీ గారి వైఫల్యాల మీద చార్జ్ షీట్ను రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారి వైఫల్యాల మీద విడుదల చేసిన చార్జ్ షీట్ను వీరిద్దరి పర్యవేక్షణలో ప్రతి బూత్ స్థాయిలో ఈ సమాచారాన్ని చేరవేయడానికి కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఫిబ్రవరి 6 తారీఖు రోజు మేము సమావేశంలో తీర్మానం చేసినాం ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి సోనియా గాంధీ గారు గాని లేదా శ్రీమతి ప్రియాంక గాంధీ గారు గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఏకగ్రీవంగా సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది సమావేశ తీర్మానాన్ని ఏఐసిసి ఇన్‌చార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు అదే విధంగా పీసీసీ తరపున మేమందరం మల్లికార్జున్ ఖర్గే గారికి ఈ లేఖను అందించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారిని శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని ఇద్దర్లో ఎవరో ఒకరిని వెసులుబాటును బట్టి వీలును బట్టి తెలంగాణ హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే గొప్పగా చర్చించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాలను రెండింటిని విజయవంతం చేయడం ద్వారా 60 రోజులు ఏకదాటిగా ప్రజలల మమేకమై ప్రతి ఇంటి తలుపు దట్టి ప్రతి ప్రాంతంలో పర్యటించి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము
26 జనవరి రోజు ప్రతి దగ్గర మండల్ లెవెల్లో మున్సిపాలిటీలో డివిజన్ లెవెల్లో జాతీయ జెండా ఎగరేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఈ 60 రోజులు అత్యంత కీలకం అక్కడ జరిగిన చర్చలో భాగంగా పిసిసి కావచ్చు సిఎల్పి కావచ్చు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కావచ్చు ముఖ్య నాయకులు తలా 30-40 నియోజకవర్గాలు లేదా 40-50 నియోజకవర్గాలలో ఈ హాత్ సే హాత్ జోడో యాత్రను పర్యవేక్షిస్తూ పర్సనల్గా విజిట్లు చేస్తూ నడుస్తూ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ప్రజలలో విశ్వాసం కల్పించడానికి యాత్ర చేస్తూ కార్యక్రమాలు తీసుకున్నారో ఆ విధంగా కూడా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారితో చర్చించి ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాము స్థూలంగా రేపు నాగర్ కర్నూలులో జరగబోయే దళిత గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలనేది మొదటి విషయం అయితే రెండవది ఫిబ్రవరి 6 తారీఖు నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రను పెద్ద ఎత్తున ప్రారంభించి అక్కడి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా శాసనసభ నియోజకవర్గాల వారీగా బ్లాక్ కాంగ్రెస్ వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో పని చేయాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రెండు కార్యక్రమాలను పూర్తిగా పర్యవేక్షించడానికి పరిశీలకులను నియమించడమే కాకుండా ప్రతి సమాచారాన్ని కిందికి చేరవేసి ఎవరెవరు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారో ఆ సమాచారాన్ని కూడా తెప్పించుకొని ఎవరైతే కార్యక్రమాలలో పాల్గొనకపోతే బాధ్యత ఉన్న వాళ్ళను పని చేయకుంటుంటే బాధ్యతల నుంచి తప్పించడము బాధ్యత ఎక్కడైనా ఇవ్వని ఖాళీలు ఉంటే వాళ్లకు బాధ్యత అప్పజెప్పడము నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలు నేసి కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్లడానికి క్రింది స్థాయికి తీసుకెళ్లడానికి ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా ఇన్ఛార్జ్ గారు మాకు సూచన చేసిండు సలహా ఇచ్చిండు ఎవరైనా మాట్లాడొచ్చు బహిరంగంగా కానీ ఆ మాటలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉండకూడదు పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడితే పార్టీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా పార్టీని బలోపేతం చేయడానికి సూచనలు ఇచ్చు సలహాలు ఇవ్వచ్చు అదే విధంగా కార్యక్రమాలను చేపట్టొచ్చు అని కూడా వారి సందర్భంగా మాకు సూచన చేసిండ్రు తప్పకుండా మానికరావు గారు ఠాక్రే గారి నేతృత్వంలో మేమందరం సమన్వయం చేసుకొని చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నా అధిగమించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరం ఉంటాం అదే మీకు చెప్పింది పిసిసి ప్రెసిడెంట్గా సిఎల్పి నాయకుడిగా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా నియోజకవర్గాల వారిగా తిరగాలి అని చెప్పి చర్చ జరిగింది దాని మీద పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందుకెళ్లడం జరుగుతుంది ఫిబ్రవరి 6 తారీఖు రోజు హాత్ సే హాత్ జోడో యాత్ర మొదలవుతుంది అది పెద్ద ఎత్తున మొదలవుతుంది ఆ రోజు జాతీయ స్థాయి నాయకత్వాన్ని ఆహ్వానించడం జరిగింది అక్కడి నుంచి 60 రోజులు అల్పేరగకుట అందరి క్షేత్ర స్థాయిలో పర్యటన చేయడం జరుగుతుంది రెండు మూడు ప్లేసులు పోడెం వీరయ్య గారు భద్రాచలం ఆహ్వానించారు కొంతమంది ఆదిలాబాద్ మిత్రులు ఆహ్వానించారు కొంతమంది మహబూబ్ నగర్ మిత్రులు ఆహ్వానించారు ఇది పిఏసీలో చర్చించుకొని లేదా ముఖ్యమైన నాయకులతో చర్చించుకొని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే నిర్ణయం పార్టీ తీసుకుంటుంది అధిష్టానం ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.